హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళకి మన వీడియో వచ్చేసి 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ స్వీట్ కార్న్ ఎలా తయారు చేయాలో చూద్దాం. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి. నేను ఇక్కడ ఫ్రోజన్ స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను. ఒక కప్పు ఫ్రోజన్ స్వీట్ కార్న్ని నార్మల్ వాటర్లో వాష్ చేసుకుని ఒక కప్పుకి హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మనకు ఫ్రోజన్ కార్న్ అనేది ఆల్రెడీ సెమీ బాయిల్ చేసి ప్రిజర్వ్ చేస్తుంటారు కాబట్టి మనకు వాటర్ ఎక్కువ పట్టదు, ప్లస్ బాయిలింగ్ అవడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు. ఒక 3 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. చూడండి, నాకు ఇక్కడ నేను తీసుకున్న కార్న్కి వాటర్కి కరెక్ట్గా సరిపోయింది అండ్ పర్ఫెక్ట్గా కుక్ అయింది కూడా. ఒకవేళ మీకు వాటర్ ఎక్కువ ఉంది అనిపిస్తే డ్రైన్ చేసుకోండి, వడగట్టుకోండి. ఇలా స్టీమ్ చేసిన ఈ స్వీట్ కార్న్ని నేను 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. సో ముందుగా ఫస్ట్ పోర్షన్ ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. రిమైనింగ్ స్వీట్ కార్న్ చల్లారకుండా ఖచ్చితంగా మూత పెట్టి వేడిగా ఉంచండి. సో ఈ వేడిగా ఉన్న ఈ స్వీట్ కార్న్లో 1 టేబుల్ స్పూన్ రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్, కొద్దిగా సాల్ట్, అలానే పెప్పర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేయండి. ఈ బటర్ అనేది మొక్కజొన్న గింజలకి పూర్తిగా కోట్ అయ్యేంత వరకు మిక్స్ చేయాలండి. మినిమం 2 మినిట్స్ టు 3 మినిట్స్ మిక్స్ చేయండి. మనం ఎంత ఎక్కువ మిక్స్ చేస్తామో ఆ బటర్ అనేది అంత క్రీమీగా వచ్చి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక కప్లోకి సర్వ్ చేసుకోండి. సో సెకండ్ ఫ్లేవర్ వచ్చి చీజ్ ఫ్లేవర్ అండి. సో ఇప్పుడు మనము సెకండ్ పోర్షన్ ఈ స్వీట్ కార్న్ని కొద్దిగా ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. రిమైనింగ్ కార్న్ని మూత పెట్టి వేడిగా ఉంచండి. సో ఈ వేడిగా ఉన్న ఈ స్వీట్ కార్న్లోకి సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర కానీ కరివేపాకు కానీ యాడ్ చేసుకోండి. అలానే సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్, అలానే 1 టేబుల్ స్పూన్ రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చీజ్. చీజ్ అనేది మొజరెల్లా చీజ్ అయితే బెస్ట్, లేని వాళ్ళు ఇలా చీజ్ స్లైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తానికి 2 టేబుల్ స్పూన్స్ చీజ్ యాడ్ చేసుకొని ఈ చీజు బటరు మొక్కజొన్నకి బాగా కోట్ అయ్యేంత వరకు మినిమం 2 మినిట్స్ మిక్స్ చేయండి. ఇలా మొత్తం కంబైన్ అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మన టేస్టీ అండ్ చీజీ కార్న్ రెడీ. నెక్స్ట్ ఫ్లేవర్ వచ్చి స్పైసీ కార్న్ అండి. సో మనం ఆల్రెడీ స్టీమ్ చేసుకున్న ఈ థర్డ్ పోర్షన్ని ఒక కప్లోకి యాడ్ చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ యాడ్ చేసుకోండి. అలానే 1 పిన్చ్ సాల్ట్, అలానే మీకు కారం తగినంత రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అలానే 1 పిన్చ్ చాట్ మసాలా యాడ్ చేసుకొని మినిమం 2 మినిట్స్ మిక్స్ చేసుకోండి. మొత్తం అంతా కంబైన్ అయిన తర్వాత ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మన స్పైసీ స్వీట్ కార్న్ రెడీ. సో యాక్చువల్గా మీకు ఫ్రోజన్ కార్న్ కాకుండా మనకు లేత మొక్కజొన్న కంకులు దొరుకుతాయి కదా, లేత మొక్కజొన్న కంకులు కూడా ఒలుచుకొని ఈ రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం ముదురు కంకులు అయితే సూటబుల్ కాదు నా ఉద్దేశంలో. ఇక్కడైతే మనకు 3 డిఫరెంట్ ఫ్లేవర్ స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, చూడడానికి టెంప్టింగ్ అండ్ ఫ్యాబులస్గా ఉంది కదా. సో మీకు కూడా తినాలనిపిస్తుందా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళి చేసేయండి. ప్రాసెస్ కూడా ఈజీనే కదా. సో ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. ఒక పాయింట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్వీట్ కార్న్ అనేది ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసే ముందు ఖచ్చితంగా వేడిగా ఉండి తీరాలి. మీరు చల్లారిన తర్వాత ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మిక్స్ చేశారంటే టేస్ట్ అంతా ఎన్హాన్స్ అవ్వదు, అంత బాగుండదు కూడా. సో స్వీట్ కార్న్ వేడిగా ఉన్నప్పుడే ఈ బటర్ కానీ చీజ్ కానీ పెప్పర్ కానీ ఇవన్నీ యాడ్ చేయాలి. ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.